నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 5కి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, 2 వీడియోలో పాఠ్య వ్యాకరణం, 3 వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 54వ పేజీలో ఉన్న పద్య రత్నాలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. పదాలు, అర్థాలు. ఎడతెగక, అడ్డు లేకుండా. ద్విజుడు, బ్రాహ్మణుడు. చొప్పడిన, ఉన్నట్టి. పొసగ, తగినట్లుగా. చిక్కెనేని, దొరికితే. కీడు, హాని. పరిణతి, మార్పు. సంశయించు, సందేహించు. ప్రాభవం, గొప్పతనం. తరువు, చెట్టు. గురుత, గొప్పతనం లేక బరువు. నింగి, ఆకాశం. వ్రేలుచు, వేలాడుతూ. అమృతం, తీయని వాననీరు. కోవిదుడు, విద్వాంసుడు. మేఘుడు, మేఘం. సమృద్ధి, ఎక్కువ కలిగి ఉండటం. పెన్నిధి, గొప్పదైన నిధి. ఉపకర్త, ఉపకారం చేసేవాడు. ఒరులు, ఇతరులు. అప్రియము, ఇష్టం కానిది. మనమునకు, మనస్సుకు. పరాయణము, అభీష్టం. పరమధర్మము, గొప్ప ధర్మం. వాక్కు, మాట. అగ్నుడు, తెలివి తక్కువ వాడు. సత్, మంచి. అసత్, చెడు. ఆర్యులు, పూజ్యులు. కుచితము, కపటము. మెండుగా, ఎక్కువగా. బుధులు, పండితులు. ఉద్ధతులు గారు, గర్వపడరు. నియత, నియమము గల. నిర్ణాయకమున్, నిర్ణయించేది. తర్వాత చూడండి అమ్మా, ఇవి చేయండి అని ఉంది. వినడం, ఆలోచించి మాట్లాడటం. మొదటిది, పద్యాలను భావరాగయుక్తంగా పాడండి. మనం నేర్చుకున్నాం కదమ్మా పద్యాలు రాగయుక్తంగా, అలా పాడితే సరిపోతుంది. రెండవది, మీకు తెలిసిన కొన్ని నీతి పద్యాలు చెప్పండి. మీకు తెలిసిన ఏ నీతి పద్యాలైనా ఇక్కడ చెప్పచ్చమ్మా. మూడవది, చదువు లేకపోతే ఏమవుతుంది. చదువు లేకపోతే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం ఉండదు, లోక జ్ఞానం పెరగదు. ఈ ప్రశ్న జవాబు కూడా నేను నోట్స్లో ఇచ్చానమ్మా, అక్కడ చూసి మీరు నేర్చుకోవచ్చు. తర్వాత చూడండి అమ్మా, చదవటం, వ్యక్తపరచటం. ఆ చూడండి, కింది భావాలకు సరియైన పద్య పాదాలు రాయండి. కింద కొన్ని భావాలు ఇచ్చారమ్మా, వాటికి సరైన పద్య పాదాలని రాయమంటున్నారు. మొదటి చూడండి అమ్మా, మేఘం నీటితో నిండి ఉన్నప్పుడే వర్షిస్తుంది. నింగి వ్రేలుచు, నమృత మొసంగు మేఘుడు. రెండవది, మేలు చేసి పొమ్మనుటే పెద్ద శిక్ష. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు. మూడవది, విద్యకు పునాది నీతి. నీతియే మూలము విద్యకు. నాలుగవది, సత్యం పాపాలు తొలగిస్తుంది. సత్యం ఒకటి, పాప సంహారమును చేయు. ఐదవది, ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనకు విలువ పెరుగుతుంది. ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. ఆ చూడండి అమ్మా, కింది పేరా చదివి ఖాళీలు పూరించండి. ముక్తకం అంటే ఒక పద్యం పూర్తి అర్థాన్ని తనకు తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించేది. తెలుగులో ముక్తక రచనకు శతక చాటు పద్యాలను ఉదాహరణగా చెప్పవచ్చు. వేములవాడ భీమకవి,
శ్రీనాథుడు తెనాలి రామకృష్ణుడు చాటు పద్య రచనలో చాలా ప్రసిద్ధులు. ముక్తకం ఒక పద్య ప్రక్రియ. శతకంలో కూడా ముక్తక లక్షణం ఉంటుంది. ఈ పేర ఆధారంగా కింద ఉన్న ఖాళీలను పూరించమని చెప్తున్నారమ్మా. మొదటి చూడండమ్మా, స్వయం సంపూర్ణమైన పద్యాన్ని డాష్ అంటారు, ముక్తకం. రెండవది, ముక్తక రచనకు ఉదాహరణగా డాష్ డాష్ పద్యాలు చెప్పవచ్చు, శతక చాటు. మూడవది, తెనాలి రామకృష్ణుడు డాష్ పద్య రచనలో ప్రసిద్ధుడు, చాటు. నాలుగవది, శతకంలో డాష్ లక్షణం ఉంటుంది, ముక్తక. ఈ విధంగా మీరు ఖాళీలను పూరిస్తే సరిపోతుందమ్మా. తర్వాత ఈ చూడండమ్మా, గబగబా చదవండి చూద్దాం అని ఉంది. అడిగెదనని కడువడిజను నడిగినదను మగుడ నుడువడని నడయుడుగున్ వెడవెడ చిడుముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. తర్వాత చూడండమ్మా, పదజాలం అని ఉంది. ఆ చూడండి, కింది పదాలకు అర్థాలు రాయండి. మొదటి చూడండమ్మా, కీడు హాని. రెండవది, పదం మార్గం. మూడవది, ప్రాభవం గొప్పతనం. నాలుగవది, నింగి ఆకాశం. ఐదవది, తరువు చెట్టు. ఆరవది, పెన్నిధి గొప్పదైన నిధి. ఏడవది, అప్రియం ఇష్టం కానిది. ఎనిమిదవది, వాక్కు మాట. ఆ చూడండమ్మా, ఎవరెవరు ఏమి రాశారో చతపరచండి. మొదటిది, వేమన శతకం, వేమన రచించారు. రెండవది, సుమతి శతకం, బద్దెన. మూడవది, మహాభారతం, తిక్కన. నాలుగవది, సుభాషిత రత్నాలు, ఏనుగు లక్ష్మణ కవి. ఐదవది, కాళికాంబ శతకం, వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ విధంగా మీరు జతపరిస్తే సరిపోతుందమ్మా. ఈ చూడండి, కింది పదాలకు వచనాలు రాయండి. ఇక్కడ ఏకవచన పదాలు ఇచ్చారు, మీరు బహువచన పదాలను రాయాలి. మొదటిది, పద్యం పద్యాలు. రెండవది, నేరం నేరాలు. మూడవది, శత్రువు శత్రువులు. నాలుగవది, కవి కవులు. ఐదవది, ప్రశ్న ప్రశ్నలు. ఆరవది, బుధుడు బుధులు. ఏడవది, తరువు తరువులు. ఎనిమిదవది, ఫలము ఫలములు. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. తరువాత స్వీయ రచన అని ఉంది, చూడండమ్మా. మొదటి ప్రశ్న, మనం ప్రశ్నలు ఎందుకు వేస్తాం? జవాబు, మనం ప్రశ్నలు వేయడం వలన లోకజ్ఞానం వృద్ధి చెందుతుంది, సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది, ప్రగతి సాధించబడుతుంది. రెండో ప్రశ్న, ఒక గ్రామంలో ఎవరెవరు ఉండటం అవసరమని పద్యంలో చెప్పారు. జవాబు, ఒక గ్రామంలో అప్పిచ్చేవాడు, వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉండటం అవసరమని పద్యంలో చెప్పారు. మూడో ప్రశ్న, ఉపకారం చేసేవారికి ఎలాంటి సహజ గుణాలు ఉంటాయి? జవాబు, ఉపకారం చేసేవారికి నిస్వార్థం, లాభాపేక్ష లేకుండుట, అహంకారం లేకుండుట వంటి సహజ లక్షణాలు ఉంటాయి. నాలుగవది, శత్రువు విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి? జవాబు, శత్రువు చేతికి చిక్కినా వాడికి కీడు చేయకుండా తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపించాలి. ఈ నాలుగు ప్రశ్నలు నేను నోట్స్లో ఇచ్చానమ్మా, అక్కడ చూసి మీరు రాయవచ్చు. సృజనాత్మకత అనుంది చూడండమ్మా, మీకు తెలిసిన పద్య భావం ఆధారంగా చిన్న కథను రాయండి. ఏదో ఒక పద్యం యొక్క భావాన్ని తీసుకొని ఒక చిన్న కథని రాయమంటున్నారమ్మా. తర్వాత ప్రశంస అనుంది చూడండమ్మా, మీ తరగతి గదిలో ఎవరు బాగా పద్యాలు పాడతారు, వారిని నీవు ఎలా ప్రశంసిస్తావు? మీ తరగతి గదిలో ఎవరు బాగా పద్యాలు పాడతారో వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పాలమ్మా.
వారిని మీరు ఎలా ప్రశంసిస్తారో కూడా చెప్పాలి. అంటే మీ స్నేహితులు బాగా పద్యాలు పాడారనుకోండి, వాళ్ళు బాగా పద్యాలు పాడినందుకు వాళ్ళని మెచ్చుకుంటామని చెప్తూ వాళ్ళ దగ్గర నుండి అలా పాడటం మేము నేర్చుకుంటాము అని కూడా చెప్తే సరిపోతుందమ్మా. భాషాంశాలు అని ఉంది చూడండమ్మా, ఆ చూడండి, కింది వాక్యాలు చదవండి. సాధారణంగా భాషలోని పదజాలాన్ని పురుషులను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు, ఇతరులను సంబోధించే పదాలు అని విభాగం చేయవచ్చు. వీటినే పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అంటారు. కొన్ని భాషల్లో అర్థంతో సంబంధం లేకుండా పదస్వరూపాన్ని బట్టి లింగం ఉంటుంది. కొన్ని భాషల్లో అర్థాన్ని బట్టి లింగం ఉంటుంది. తెలుగులో అర్థం ప్రమాణం. తెలుగు వ్యాకరణాలలో ఈ విభాగాన్ని లింగం అనకుండా వాచకం అంటారు. పురుషులను సంబోధించే పదాలు మహత్తులు, తక్కినవి అమహత్తులు. వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో అమహత్తులోను, బహువచనంలో మహత్తులోను చేరతాయి. ఉదాహరణకు, అతను వచ్చాడు, అది లేక ఆమె వచ్చింది, వాళ్ళు స్త్రీలు లేదా పురుషులు లేదా స్త్రీ పురుషులు వచ్చారు, అవి వచ్చాయి. అందువల్ల స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే వాటిని మహతీ వాచకాలు అంటారు. ఆ చూడండమ్మా, కింద పురుష వాచక పదాలకు స్త్రీ వాచక పదాలు రాయండి. కింద కొన్ని పురుషవాచక పదాలు ఇచ్చారమ్మా, వాటికి స్త్రీవాచక పదాలు రాయమని అడుగుతున్నారు. మొదటిది ఉదాహరణ వాళ్లే ఇచ్చారమ్మా, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని అని. మిగతావి మిమ్మల్ని రాయమన్నారు. రెండవది నటుడు, నటి. మూడవది గాయకుడు, గాయని. నాలుగవది కళాకారుడు, కళాకారిణి. ఐదవది సైనికుడు, సైనికురాలు. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. ధారణ చేద్దాం అనుంది చూడండమ్మా. మాటల చేత దేవతలు మన్నన చేసి ఫరంబులిత్తురా, మాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబునిత్తురా, మాటల చేత మానినులు మన్నన చేసి మనంబులిత్తురా, మాటలు నేర్వకున్న మరి మానము హూనముగాది ఏరికిం. ఈ పద్యాన్ని భర్తృహరి సుభాషితాల నుండి తీసుకున్నారమ్మా. భావం, మాట మంచిదైతే దేవతలు వరాలు ఇస్తారు, ఆ మాటలు రాజుకు నచ్చితే బహుమతులు ఇస్తారు, ఆ మాటలలోని మాధుర్యాన్ని స్త్రీలు ఇష్టపడతారు, ఆ మాటలు సరిలేనప్పుడు ఎవరికైనా గౌరవం పోతుంది. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు, మాట మంచిదైతే దేవతలు మెచ్చుకొని వరాలు ఇస్తారు, ఆ మాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబునిత్తురు. ఆ మాటలు కనుక భూపతులు అంటే రాజులకు నచ్చితే బహుమతులు ఇస్తారు, ఆ మాటల చేత మానినులు మన్నన చేసి మనంబులిత్తురు, ఆ మాటలలోని మాధుర్యాన్ని స్త్రీలు ఇష్టపడితే వారి మనస్సును ఇస్తారు, ఆ మాటలు నేర్వకున్న మరి మానము హూనము కాదే ఏరికిన్, ఆ మాటలు సరిలేనప్పుడు ఎవరికైనా గౌరవం పోతుంది. పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురా, మాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబునిత్తురా, మాటల చేత మానినులు మన్నన చేసి మనంబులిత్తురా, మాటలు నేర్వకున్న మరి మానము హూనముగాదేరికిన్. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు
బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.